नमस्ते वेलकम टू 10 टीवी सभा समरानिकी सिद्धं जगन इलाकालो बाबु बल प्रदर्शन लोकसभकु रानंटुन्न स्पीकर राहुल गांधी अफिडविट प्राणालु तीस्तुन्न रोड्लु आर्ट डायरेक्टर बलवन मरणं कोत्त टोल सिस्टम कु प्लान बौन्सर्ल मध्य प्रचारं शंशाबादलो अतिपेद्द एयर कार्कु पात वस्तुवुलकु फ्री पेट्रोल ला ब्रेक लेकुंडा 90 वार्तलु अंदिंचे नॉन स्टॉप 90 की स्वागतं नेनु अरुण इक डीटेल्स चूद्दां తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉభయ సభలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభ మండలి ప్రారంభం కానుంది సమావేశాల తొలి రోజు శాసనసభలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతిపై సంతాప తీర్మానం సభ ప్రవేశపెట్టనున్నారు ఇటివల కురిసిన వర్షాలపై శాసనసభ మండలిలో చర్చ జరగనుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమయ్యింది ఈ ప్రభుత్వంలో చివరి సమావేశాలు కావడంతో సర్కార్ పదకాలను ప్రజల్లోకి వెళ్ళేలా అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది దీనికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతోన్న సందర్భంలోనే రైతులకు ఓ శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు రైతు రుణమాఫీపై ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కొనసాగించినట్లు తెలిపారు కరోనా వేళ కేంద్రం నిధుల్లో కోత విధించిందని కేంద్రం పక్షపూరిత వైఖరితో రుణమాఫీ అమలులో జాప్యం జరిగిందని తెలిపారు రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు చిట్చాట్ చివరి సమావేశాలు కావటంతో కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చ జరిపేందుకు అనువుగా సభను ఎక్కువ రోజుల పాటు కొనసాగించాలని సిఎల్పి డిమాండ్ చేస్తోంది ప్రధానంగా వానలు వరదలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని భావిస్తోంది ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ సమావేశాలను వినియోగించుకోవాలని భావిస్తోంది ఇప్పటికే వరదలపై నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయగా సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్తోన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశాన్ని లేవనెత్తనుంది దీనికోసం అన్ని కసరత్తులు పూర్తి చేసింది ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కలవనున్నారు గురువారం ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా వెళ్లి మోదీతో భేటీ కానున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత తొలిసారి మోదీతో సమావేశం అవుతున్నారు కొద్ది రోజుల క్రితమే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి సంజయ్ను తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ప్రముఖ సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ జయసుధకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రధాని మోదీ పాలన చూసి బీజేపీలో చేరినట్టు జయసుధ చెప్పారు మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు మంచి మార్పు కోసమే బీజేపీలో చేరానని క్రైస్తవుల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరే కార్యక్రమం గురువారానికి వాయిదా పడింది అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లి రవి తెలిపారు గురువారం ఉదయం కర్గే సమక్షంలో జూపల్లితో పాటు పూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గున్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు త్వరలోనే కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు వదులుకోరని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జీవో నెంబర్ 118 రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు ప్రతిపక్షాల కళ్లను కూల్చేసే విధంగా ఆగస్టు 15 నుంచి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేస్తామన్నారు కేసీఆర్ దేశ ప్రధాని అవుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటీలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సాది ముబారక చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కేంద్రం నిర్మిస్తున్న బ్రిడ్జ్ నాలుగేళ్లైనా పూర్తి కావటం లేదని మండిపడ్డారు ఇటు రేవంత్ రెడ్డి గెలిచి నాలుగేండ్ల అవుతోన్న నియోజకవర్గం పట్టించుకోలేదని విమర్శించారు జగన్ ఇలాకాలో బాబుకు ఘనస్వాగతం లభించింది జగన్ స్వగ్రామమైన బలపనూరుకు వెళ్లిన బాబును చినీ రైతులు గజమాలతో స్వాగతం పలికారు పులివెందుల్లోనూ సాదరంగా ఆహ్వానించారు బాబు ప్రాజెక్టుల బాటలో భాగంగా రాయలసీమ అంతా పర్యటిస్తున్నారు ఈ క్రమంలో పులివెందులకు కూడా వెళ్లారు బాబు పర్యటనకు ముందు పులివెందులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ ఏర్పడింది పూల అంగళ్ల దగ్గర బాబు బహిరంగ సభకు ప్లాన్ చేయగా ఆయన వచ్చే ముందు వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ నేతలు వారితో ఘర్షణకు దిగారు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను రత్నాలసీమగా అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం సాగునీటి ప్రాజెక్టులకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు వైసీపీ ప్రభుత్వం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించి రాయలసీమకు అన్యాయం చేసిందన్నారు జమ్మలమడుగు రోడ్ షోలో వైసీపీ సర్కారును విమర్శించారు
చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడే పుట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తి బాబు అని ఆరోపించారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టులను బాబు పట్టించుకోలేదన్నారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నందునే వైసీపీ సర్కార్పై బుదర చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు విశాఖ సీఎం జగన్ రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దసరాకు సీఎం జగన్ విశాఖకు వస్తున్నారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు దసరా పండుగతో విశాఖ ప్రజల కోరిక తీరబోతోందని దసరాకు పార్టీ నాయకత్వం కోరుకుంటోన్న శుభ పరిణామం జరుగుతుందన్నారు బ్రో సినిమా పొలిటికల్ హీట్ పెంచుతోంది బ్రో సినిమా పెట్టుబడులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు నిర్మాతకు టీడీపీ నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయని తన దగ్గర సమాచారం ఉందన్నారు ఢిల్లీకి వెళ్లి విజయసాయిరెడ్డితో చర్చించిన తర్వాత ఎవరికి ఫిర్యాదు చేస్తామో చెప్తామన్నారు తనపై సినిమా తీస్తామంటున్న జనసేన నేతలకు కౌంటర్ ఇచ్చారు తాను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆ శాఖ మంత్రి బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా కొండాపురంలో గండికోట చిత్రావతి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వైసీపీ విధానాలను విమర్శించారు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేదని చెప్పిన ఆయన కొత్త ప్రాజెక్టుల పేరిట దోపిడీకి తెరలేపారని ఆరోపించారు జనసేన వైసీపీ నేతల మధ్య బ్రో వివాదం మరింత ముదురుతోంది అంబటి ఆరోపణలు విమర్శలపై తిరుపతిలో జనసేన కార్యకర్తలు నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు మాస్కులు పెట్టుకుని నిరసనకు దిగారు సందలో సంబరాల రాంబాబు శ్యాంబాబు పేరుతో ఓ సినిమా తీస్తున్నట్టుగా జనసేన నేతలు ప్రకటించారు వైసీపీ నేతలు జగన్ కి పవన్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పవన్ పేరు విన్నా ఫోటో చూసినా వైసీపీ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రులు తమకు కేటాయించిన శాఖల మీద కాకుండా పవన్ పై మాత్రమే మాట్లాడుతున్నారని మండిపడ్డారు బ్రో సినిమాపై నిర్మాతలు డైరెక్టర్లు మాట్లాడతారు కానీ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు నారాయణపై సిఐడి కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో తుది విచారణ జరుగుతోంది అమరావతిలో ఎస్సీల భూములను తక్కువ ధరకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సిఐడి పేర్కొంది క్యాబినెట్ ఆమోదం లేకుండానే జీవోను తీసుకొచ్చారని తెలిపింది బాధితుల స్టేట్మెంట్ను సీల్డ్ కవర్లో అందజేసింది ప్రస్తుతం ఆ భూముల విలువ 600 కోట్లు ఉంటుందని చెప్పింది సిఐడి పార్లమెంట్లో మణిపూర్ అంశం మంటలు రాజేస్తూనే ఉంది లోక్సభ ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పలుమార్లు వాయిదా వేశారు స్పీకర్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రేపటికి వాయిదా వేశారు లోక్సభలో సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అధికార విపక్ష సభ్యుల తీరుతో స్పీకర్ కలత చెందారు సజావుగా సాగే వరకు తాను సభకు రానని తెలిపారు ఢిల్లీ ఆర్డినెన్స్ పై అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు బిల్లు పేపర్లను చించి నానా హంగామా చేశారు ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన స్పీకర్ ఇవాటి సమావేశాలకు హాజరు కాలేదు సభ్యుల తీరు మారే వరకు సభకు హాజరు కానని చెప్పారు మణిపూర్ అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది రూల్ 267 కింద మణిపూర్ ఇష్యూపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు దీనిపై 58 నోటీసులు తనకు అందినట్లు రాజ్యసభ చైర్మన్ దనకడ్ తెలిపారు ఆ నోటీసుల్ని ఆమోదించడం లేదన్నారు నోటీసుల్ని చైర్మన్ తిరస్కరించడంతో విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు అనంతరం ప్రశ్నోత్తరాలను కొనసాగించారు విపక్షాల వాకౌట్కు ముందు ఆసక్తికర సంవాదం జరిగింది రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభకు ప్రధాని వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ను కోరారు అయితే అలాంటి ఆదేశాల్ని తాను ఇవ్వలేనన్నారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తాను ఆదేశాలు ఇవ్వటం కుదరదని కరాఖండిగా చెప్పేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని విపక్షాల కూటమి సభ్యులు కలిశారు మణిపూర్లో ఏర్పడిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు రెండు రోజులు క్షేత్రస్థాయి పర్యటన నివేదికను అందజేశారు మణిపూర్ పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు అక్కడి పరిస్థితులపై కేంద్రానికి సూచనలు చేయాలని విన్నవించారు మణిపూర్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు విపక్ష ఎంపీల బృందం ఇటీవల మణిపూర్ పర్యటనను ప్రస్తావిస్తూ పార్లమెంట్లో మాత్రం చర్చకు దూరంగా పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు పశ్చిమ బెంగాల్ రాజస్థాన్లో శాంతి భద్రతల పరిస్థితిపై మాత్రం ప్రతిపక్షాలు నోరు విప్పవని మండిపడ్డారు వైసీపీ బీజేడీలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రానికి మద్దతు తెలపడాన్ని తప్పుపట్టింది ఆ పార్టీ ఎంపీ రాఘవ చద్దా స్వప్రయోజనాల కోసమే ఆ రెండు పార్టీలు ఇలా చేస్తున్నాయని విమర్శించారు ప్రజలు ఆ రెండు పార్టీలను దేశ వ్యతిరేకులుగా గుర్తుంచుకుంటాయని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగరరావు పార్లమెంట్ హౌస్ లో ఈ భేటీ జరిగింది దేశ తెలంగాణ రాజకీయాలపై ఇరువురు చర్చించారు మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని పలు కీలక అంశాలపై చర్చించినట్లు విద్యాసాగరరావు తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది భూపాలపల్లి కేటీపీపీ గోదావరి గెస్ట్ హౌస్ లో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు ఆ తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నష్టం వివరాలను తెలుసుకున్నారు అనంతరం మోరంచపల్లి చేరుకుని వరద నష్టాన్ని పరిశీలించారు నష్టంపై నివేదిక రూపొందించి కేంద్రానికి అందించనున్నారు భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు గవర్నర్ తమిళిసై ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆమె పర్యటించారు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని గవర్నర్ సూచించారు ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాలన్నారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు
వరంగల్ పర్యటనలో ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు గవర్నర్ తమిళసై ఆలయ అర్చకులు గవర్నర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ అక్కడే ఉన్న గోశాలలో ఆవులకు పశుగ్రాసం అందించారు గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు వానలు తెలంగాణను వీడేలా లేవు రాగల రెండు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది 10 జిల్లాలకు yellow alert జారీ చేసింది ఇప్పటికే వానల నుంచి ఇంకా కొన్ని గ్రామాలు కోలుకోలేదు ఈ సమయంలో మరోసారి వాతావరణ హెచ్చరిక భయాందోళన కలిగిస్తోంది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ తండా గ్రామస్తులకు వరద కష్టాలు తప్పటం లేదు కెరిమేరి మండలం అనార్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్మాపూర్ వాగు దాటలేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లక్మాపూర్కి చెందిన దేవిదాస్కు వారం రోజుల క్రితం ప్రమాదంలో కాలు విరిగిన వాగు దాటలేక ఇంట్లోనే ఉండిపోయాడు ప్రవాహం కాస్త తగ్గడంతో ఆయనను మంచంపై వాగు దాటించారు గ్రామస్తులు ఇటు ఏపీలో గోదావరికి వరద ఉధృతి తగ్గినప్పటికీ లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి ఆచంట ఎలమంచిలి నర్సాపురం మండలాల్లోని అనేక గ్రామాలకు ఇంకా రాకపోకలు ప్రారంభం కాలేదు వరద మిగిల్చిన బురదతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరటంతో బాధితులు పునరావాస కేంద్రాలకే పరిమితమయ్యారు ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు భోజనం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి పశువులకు దాణా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గోదావరి ముంపుతో ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార నదికి వరద ప్రవాహం పెరుగుతోంది దీంతో బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు నదిలోకి ఎవరూ దిగొద్దని హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిశారు బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ సిటీలో రోడ్ల డ్యామేజ్ శానిటేషన్ తదితర అంశాలపై వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యే ఫండ్ తరహాలో కార్పొరేటర్ ఫండ్ ఇవ్వాలని కోరారు ప్రతి వర్షాకాల సీజన్కు ముందు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించి వాళ్ళని బీఆర్ఎస్ పాలనలో అలాంటివేమీ జరగడం లేదని ఆరోపించారు కౌన్సిల్ భేటీ పెట్టాలని కమిషనర్ను కోరారు హైదరాబాద్లో చెరువులపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇకపై నిరంతరం రక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది నగరంలోని 1085 చెరువుల వద్ద 1170 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాయి రక్షణ బాధ్యతలను 2 ఏళ్ల పాటు 3.75 లక్షలకు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనున్నారు ఇప్పటివరకు సెక్యూరిటీని ఏర్పాటు చేసి చెరువుల రక్షణ కోసం జీహెచ్ఎంసీ పనిచేసింది సకల హంగులతో కోహెడ్ మార్కును ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి మినిస్టర్స్ కౌంటర్స్లో దీనిపై సమీక్షించారు నేతలు మినిస్టర్ నిరంజన్ రెడ్డి హోంమంత్రి మహమూద్ అలీ ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ కౌషర్ మొయిద్దున్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు తిరుమలకు చెందిన శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది టీటీడీ బోర్డు ఇందులో భాగంగా తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని అనుమతించింది టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇటీవల శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆరోపణలు ఆకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి తమ్మినేని వ్యతిరేకంగా ఉన్న చింతాడ రవికుమార్ సువారి గాంధీ వర్గాలు కరలతో కొట్టుకున్నారు ఇటీవల సువారి గాంధీ జన్మదినం సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది ఈ క్రమంలో మరోసారి కొట్లాటకు దిగారు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మండిపడ్డారు బాపురావు మాటలు కులాల మధ్య కొట్లాట పెట్టేలా ఉన్నాయన్నారు రాజ్యాంగ వివరణ సవరణ ద్వారా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు బాపురావు అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తోన్న భూపాల్ నాయక్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు డోర్నకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆయన బౌన్సర్లతో ప్రచారం చేయిస్తున్నారు పలు అంశాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో ఉంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు ఆంజనేయ స్వామి తమ కుటుంబం ఇలవేల్పు అని అందుకే తాను నటించిన ప్రతి చిత్రం విడుదల ముందు తర్వాత తప్పకుండా ఆంజనేయుని దర్శించుకుంటారని తెలిపారు ఈరోజు సాయిధరం తేజ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న ఆయన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం వద్ద ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ నటుడు నరేష్కు కోర్టులో ఊరట లభించింది హైదరాబాద్ నానక్రామ్గూడలోని నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి రాకుండా చూడాలని ఆయన కుటుంబ సభ్యులు గతంలో కోర్టులో దావా వేశారు కేసును విచారించిన న్యాయస్థానం నరేష్ ఇంట్లోకి రమ్య రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది అలాగే తన పాత్రను కించపరిచేలా సినిమా తీశారంటూ మళ్లీ పెళ్లి సినిమాను నిలిపివేయాలంటూ రమ్య వేసిన పిటిషన్ను కొట్టివేసింది రీజనల్ అప్డేట్స్ చూద్దాం ఏపీలో పోలీస్ అలవెన్సుల కోతల నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపుతోంది పోలీసులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులలో కోత విధిస్తూ జీవో నెంబర్ 79 విడుదల చేసింది ప్రభుత్వం గత నెలలో ఇచ్చిన ఈ జీవోపై ఏపీ డీజీపీ కార్యాలయం కూడా సానుకూలంగా స్పందిస్తూ అంగీకరించింది దీంతో పోలీసులు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది
ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు 10% పెంచాలని ఉన్నత విద్యాశాఖకు ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్ట్. ఇంజనీరింగ్ కనిష్ట ఫీజు 43000 2019 లో నిర్ణయించగా అదే ఫీజులను కొనసాగించడంపై ఇంజనీరింగ్ కాలేజీల సంఘం కోర్టును ఆశ్రయించింది. దీంతో 10% ఫీజు పెంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ग्रूप वन परीक्ष को संबंधी दाखल पिटिशन पै तेलंगाणा हाईकोर्ट में मरोसारी विचारण जरिगिंदी. परीक्षलो बायोमेट्रिक एर्पाटु चेयलेदन्न पिटिशन पै धर्मासनं विचारण चेपट्टिंदी. प्रभुत्वं तरपुन वादनलु विनिपिंचिन न्यायवादुलु इप्पटिके की विडुदल चेसिनट्टु तेलिपारु. अयिते फलितालु एप्पुडु प्रकटिस्तारनि हाईकोर्टु प्रश्निंचगा तेदी इंका निर्णयिंचलेदनि चेप्पारु. रेपु एजी वादनलु विनिपिस्तारनि चेप्पडंतो विचारण वायिदा पडिंदी. मद्यम दुकाणाल लाइसेंसुल जारी की तेलंगाणा प्रभुत्वं नोटिफिकेशन इच्चिंदी. नवंबर 30 की मद्यम दुकाणाल लाइसेंस गडुवु मुगियनुंदी. दरखास्तु रुसुमु 2 लक्षल रूपायलुगा प्रभुत्वं पेर्कोंदी. राष्ट्रंलोनि 2620 मद्यम दुकाणालकु ई नोटिफिकेशन इच्चिंदी. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం ఆగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి రావడం ఇది రెండోసారి. నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కొద్దిసేపు ఆగింది. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేక్ ఆఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం దీనికి ఉంది. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్ గ్రామంలో వీర జవాన్ సిరిగిరి సురేంద్ర అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో మరణించిన సురేంద్ర మృతదేహాన్ని అధికారులు తన స్వగ్రామానికి తీసుకొచ్చారు. జవాన్ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. అకల అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతు ముఖర్జీ అనే ఎంబీబీఎస్ విద్యార్థిగా గుర్తించారు. కారులో మరో ముగ్గురు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నగరంలోని వీఐపీ రోడ్లో అర్ధరాత్రి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి హల్చల్ చేశారు. ఇన్నోవా కారుతో ఇతర వాహనాలను ఢీకొట్టడంతో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. खम्मम जिल्ला एरुपालम पेट्रोल बंक दग्गर ट्राक्टर प्रमादं जरिगिंदी. एनटीआर जिल्ला पेद्दापुरम की चेंदिन ट्राक्टर ड्राइवर कृष्णारेड्डी तीव्रंगा गायपड्डारु. पेट्रोल पोयिंचुकोवडानिकि कृष्णारेड्डी ट्राक्टर नु तीसुकोच्चारु. ट्राक्टर नु आपि किंदकु दिगि न्यूट्रल गेर लो उंचेंदुकु प्रयत्निंचारु. गेर पडकपोवडंतो ट्राक्टर मुंदुकु कदिलिंदी. अतनु ट्राली किंद पडिपोवडंतो तीव्र गायालय्यायि. कड़प जिला सिद्धवट्टंलो एलुगुबंटि संचारं कलकलं रेपुतोंदि. समीपंलोनि अडवुल नुंचि ग्रामंलोकि वच्चिन एलुगुबंटिनि चूसि प्रजलु भयांदोलनकु गुरय्यारु. जनान्नि गमनिंचिन एलुगुबंटि चेट्टुपैकि एक्किंदि. ग्रामस्थुलु अटवी शाख अधिकारुलकु समाचारं इच्चारु. बंधिंचि अडविलो विडिचिपेट्टारु. भद्राद्रि कोट्टन जिल्लालो एनुगुलु बीभत्सं सृष्टिंचायि. वंगर मंडलं संगं ग्रामंलो एनुगुलु आवुलपै दाडि चेशायि. ई दाडिलो ओक आवु मृति चेंदिंदि. एनुगुल संचारंतो तीव्र पंट नष्टं कलुगुतोंदनि रैतुलु वापोतुन्नारु. अधिकारुलकु एन्निसार्लु फिर्यादु चेसिना पट्टिंचुकोवडं लेदंटू रैतुलु आंदोलन व्यक्तं चेस्तुन्नारु. पर्यावरण परिरक्षण कोसम इंडियन ऑयल कॉर्पोरेशन मुंदुकोच्चिंदी. प्लास्टिक इलेक्ट्रॉनिक वेस्ट तीसुकोनी पेट्रोल उचितंगा इस्तुन्नारु. इंदुलो चाला मंदी परिकरानी वस्तुलनु तीसुकोच्ची पेट्रोल निंपुकुंटुन्नारु. नगरंलोनी पलु पेट्रोल बंकुल्लो ई अवकाशं कल्पिंचिंदी. हरियाणा मत घर्षण सुप्रीम कोर्ट रियाक्ट सुनीत प्रांता अदनप बलगा मोहरी सीसीटीवी चेयर कोर्ट आदेश निरसन प्रदर्शन समय में एट हिंस जरक चूड़ा सूची पारामिलिटरी दड़ालकु चेंदिन बलगा मोहरी कोर्ट तन आदेश पे. मत घर्षण चलरेगिन तर्वात हरियाणालोनी नूह जिल्लालो सेक्षन 144 विधिंची मोबाइल इंटरनेट ब्यान चेसिन फलितं लेकुंडा पोयिंदी. अल्लर्लु नूह नुंची गुरुग्रामलोनी 70 सेक्टार्लकु पाकायि. दींतो अप्रमत्तमैन पोलीसुलु ढिल्लीलो पेट्रोलिंग निर्वहिस्तुन्नारु. सुनीत प्रांतालो ड्रोनतो परिस्थितिनि परिशीलिस्तुन्नारु. हरियाणा अल्लर्लनु व्यतिरेकिस्तू ओ वर्गं संस्थलु ढिल्लीलो र्याली निर्वहिंचायि. हरियाणा अल्लर्लतो ढिल्ली अप्रमत्तमैंदि. पोलीसुलु पेट्रोलिंग निर्वहिस्तुन्नारु. सुनीत प्रांतालो ड्रोनतो परिस्थिति परिशीलिस्तुन्नारु. हरियाणा अल्लर्लनु व्यतिरेकिस्तू ओ वर्गं संस्थलु ढिल्लीलोनि निर्मन विहार्लो र्याली कोनसागिस्तोंदि. दींतो ढिल्ली पोलीसुलु कट्टुदिट्टमैन भद्रत कल्पिंचारु. अटु नूह अल्लर्ल मृतुल संख्य 6కు పెరిగింది. कर्नाटक నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యింది. రానున్న లోక్సభ ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేతలను అభినందించిన ఖర్గే అదే స్పిరిట్ తో లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని సూచించారు. మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఇందులో తాను తప్పేమీ చేయలేదని, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున సభకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ज्ञानवापी केस अलहाबाद हाईकोर्ट तीर्पु रेपु वेलुवरिंचनुंदी. मध्याह्नं 2 गंटल तर्वात निर्णयं वेलुवडे अवकाशं उंदी. विवादास्पद स्थलंलो सर्वे निर्वहिंचालन्न वाराणसी जिल्ला कोर्टु आदेशालकु व्यतिरेकंगा मसीदु कमिटी पिटिशन वेसिंदी. दीनिपै हाईकोर्टु प्रधान न्यायमूर्ति प्रीतिंकर दिवाकर तीर्पु वेलुवरिंचनुन्नारु. बालीवुड్లో మరో విషాదకర చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ బలవర్మణం చేసుకున్నారు. మహారాష్ట్ర రాయగడ్లోని తన స్టూడియోలో బలవర్మణానికి పాల్పడ్డారు. లగాన్, జోదా అక్బర్, దేవదాస్ వంటి పలు చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. నేషనల్ హైవేల పై కొత్త టోల్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగే అవసరం లేకుండా త్వరలో కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ సిస్టం స్థానంలో బారియర్లెస్ టోల్ సిస్టంను తీసుకురానుంది.
గుజరాత్ ముంద్రా పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టబడ్డాయి. రెండు కంటైనర్లలో 2988 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీనిపై ఎన్ఐఏ 4 ఛార్జ్ షీట్లు నమోదు చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 27 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్టు గుర్తించారన్నారు. కునూ నేషాలకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వైసన్ అద్భుతమైన విన్యాసాన్ని చేసింది. హెలికాప్టర్తో మరో హెలికాప్టర్ను ఎయిర్లిఫ్ట్ చేసింది. కొన్ని వేల మీటర్ల ఎత్తు నుంచే కాకుండా అత్యంత ప్రతికూలమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ ఫీట్ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో కేసు నమోదైంది. ఇప్పటికే రెండు కేసుల్లో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదవగా తాజాగా మరో కేసులో నేరాభియోగాలు నమోదయ్యాయి. 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. దశాబ్దాలుగా ఉన్న భారత పాకిస్తాన్ సమస్యలపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని యుద్ధంతో పరిష్కారం కాదని తెలిపారు. రెండు దేశాలు పేదరికం నిరుద్యోగంపై పోరాడుతున్నాయని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిలోవర్లోని రెహబోత్ బీచ్ లో సైకిల్ తోక్కారు. అనంతరం భార్య జిల్తో కలిసి సినిమాకు వెళ్లారు. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ ను చిత్రాన్ని బైడెన్ పబ్లిక్ గా థియేటర్లో వీక్షించారు. నల్లజాతి చరిత్ర పాఠ్యాంశాలపై చర్చించడానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తిరస్కరించారు. కొత్త బ్లాక్ హిస్టరీ పాఠ్యాంశాలపై చర్చించేందుకు ఫ్లోరిడా గవర్నర్ రాండ్ డిశాంటిస్ కమలా హారిస్ ను ఆహ్వానించారు. అయితే కాదనలేని వాస్తవాన్ని తాను చర్చించలేమంటూ ఆమె బదిలిచ్చారు. ఆగస్టు 18న జపాన్ దక్షిణ కొరియాలతో అమెరికా మొదటి స్వతంత్ర త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. మేరీల్యాండ్లో జరిగే సమావేశానికి బిడెన్తో పాటు జపాన్ దక్షిణ కొరియా అధ్యక్షులు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గ్లోబల్ సెక్యూరిటీ సవాళ్ల పరిష్కారం, ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడం అనే అంశాలపై సమ్మిట్ నిర్వహించనుంది. వాడకంపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికల లేబుల్స్ ను ఉండాలంటూ షరతులు పెట్టింది. వ్యక్తిగత జీవితంలో ధూమపానం మరింత అణచివేతకు దారితీస్తోందని, సిగరెట్ క్యాన్సర్ కు కారణం అనే లేబుల్స్ ను ముద్రించి విక్రయించాలని నిర్ణయించింది. చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. బీజింగ్ వీధుల్లో నదులు తలపిస్తున్నాయి. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. జల విలయంతో బీజింగ్ లో అనేక ఇళ్లు నీట మునిగాయి. నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వే సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. డోక్సురీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలోనే వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ చర్చిలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ముందుగా నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారమే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వివాహం జరిపించినట్టు బంధువులు చెప్పారు. అమెరికాకు చెందిన ఓ రైతు 50వ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చారు. తన భార్యకు పొద్దుతిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం. దీంతో రైతు 80 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పువ్వులను పెంచాడు. తోట వేసిన విషయాన్ని భార్యకు తెలియకుండా రహస్యంగా ఉంచాడు. ఆగస్టు 10న వారి వివాహ వార్షికోత్సవం కావడంతో తన భార్యకు 12 లక్షల పొద్దుతిరుగుడు పువ్వులను బహుమతిగా అందజేశాడు. సూపర్ మూన్ మరోసారి కనువిందు చేయనుంది. మంగళవారం భూమికి దగ్గరగా వచ్చిన చందమామ ఈ నెల 30న మరోసారి పలకరించనుంది. చివరిసారిగా 2018లో ఇలా ఒకే నెలలో 2 సార్లు సూపర్ మూన్ కనిపించింది. తిరిగి 2037లో ఇలా జరగనుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠకు తెరపడింది. మ్యాచ్ తేదీని రీషెడ్యూల్ చేసింది బీసీసీఐ. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉండగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు ముందుగా జరిపించనుంది బీసీసీఐ. కెరియర్ చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ స్టూవర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. కెరియర్ లాస్ట్ మ్యాచ్ లో చివరి బంతికి బ్యాటింగ్ లో సిక్సర్, బౌలింగ్ లో వికెట్ తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు 2 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు ఎవరూ సాధించలేదు.